హాయ్ ఫ్రెండ్స్, అచీవర్స్ వరల్డ్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి అత్యధిక ఆదాయం. ఒక పీస్ అమ్మినా కూడా మనకి అరౌండ్ 800 to 1000 rupees వరకు ప్రాఫిట్ వచ్చే ఒక బిజినెస్ చూడబోదు. అది ఏంటి అంటే 360 degree మ్యాజిక్ స్పిన్ మాప్ అన్నమాట. ఇదే ఆ మాప్ యూజ్ చేస్తారు కదా, ఆల్రెడీ మీరు చాలామంది చూసే ఉంటారు మాప్. దాంట్లో లైట్గా సగం వరకు వాటర్ పోసుకొని దాంట్లో మాప్ స్టిక్ అంటే కింద క్లీన్ చేసి మనం మాప్ స్టిక్ దాంట్లో పెట్టగానే అదే ఆటోమేటిక్ తిరుగుద్ది, ఆ మాప్ని క్లీన్ చేసేస్తుంది. లాస్ట్లో మనం ఆ వాటర్ని కింద పడేయచ్చు అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు కంటిన్యూ చూస్తున్నాను వీడియోలో చూడండి. సో దీని కాస్ట్ మీరు చూసుకుంటే ఆన్లైన్లో మీకు 1300 దాకా ఉంది. ఒక పీసు 1300 అన్నమాట. ప్రతి ఒక్క ఇంటికి ఇది చాలా అవసరం. క్లీన్ చేయడానికి సులువుగా ఉంటుంది, అంటే మనం వంగి చేత్తో తొడవకుండా ఈ స్టిక్తో అలా అంటే చాలా సరిపోతుంది. ఆ స్టిక్ని కూడా మనం చేత్తో గుంజాల్సిన పని లేదు, దాంట్లో పెట్టి కిందకి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ అదే క్లీన్ అయిపోతుంది అన్నమాట, స్పిన్ అయ్యి. సో ఇది ఒరిజినల్ రేట్ చూసుకుంటే మీరు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేటప్పుడు ఎంత పడుతుందంటే 265 రూపాయలు పడుతుంది. అంటే మనకు 265 రూపాయలు పడే వస్తువు మీకు ఆన్లైన్లో కొనేటప్పుడు సుమారు 1300 తీసుకుంటున్నారు. సో ఎంత ప్రాఫిట్ ఒకసారి ఊహించుకోండి. మనం ఏం చేయాల్సిన పని లేదు, మనం అంటే రిటైల్గా సేల్ చేయమని చెప్పట్లేదు. పెద్ద మొత్తంలో బల్క్గా తెచ్చి ఇక్కడ చిన్న వ్యాపారాలు ఉంటారు కదా, సో అటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి ఇది ఇచ్చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటారు రోడ్ పైన ఈ కుర్చీలు తెచ్చి అమ్ముతుంటారు, నార్మల్ చైర్స్. సో అటువంటి వాళ్ళు కూడా ఇవి తీసుకుంటారు అన్నమాట, ఎందుకంటే ఇవి పెట్టుకొని అమ్ముతారు, వాళ్ళకి ఎక్కువ మార్జిన్ వస్తుంది కదా. మనకి అక్కడ 265 పడుతుంది, వీళ్ళకి మనం 500 ఇవ్వచ్చు, జస్ట్ 235 రూపీస్ మార్జిన్ పెట్టుకొని. అది మీ ఇష్టం అన్నమాట, 500 ఇవ్వచ్చు, 600 ఇవ్వచ్చు, 700 అనేది మీరు డిసైడ్ చేయాలి. లేదు ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు, 100 రూపాయలు నేను మార్జిన్ పెట్టుకొని సేల్ చేస్తానన్నా కూడా అది మీ ఇష్టం అన్నమాట. పెద్ద మొత్తంలో చేసేటప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, 20 పీసులు అమ్మితే 2000 వస్తుంది, 100 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకున్నా. అదే మీకు 235 రూపాయలు అంటే 20 పీసులు అంటే సుమారు 4000 చిల్లర వెళ్ళిపోతుంది. రోజుకి 4000 అంటే ఒకసారి మాటలా, ఒక్కరోజుకి 20 పీసులు వెళ్ళినా చాలన్నమాట, సుమారు 4000 నెలకి 120000 వస్తుంది. సో తక్కువలో తక్కువ. ఇది ఎక్కడ కొనాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా సంప్రదించి డైరెక్ట్గా వెళ్ళి కొనండి. ఆన్లైన్ ద్వారా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రోడక్ట్ కూడా తెప్పించుకోవద్దు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి కంపల్సరీ మీకు GST ట్రేడ్ లైసెన్స్ ఇవి తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే పెద్ద మొత్తంలో బిజినెస్ కదా, అక్కడ నుంచి తెచ్చి సేల్ చేయడం కదా, కంపల్సరీ ఇవి ఉండడం సేఫ్ అన్నమాట. సో ఈ GST ట్రేడ్ లైసెన్స్ వీటన్నిటికీ మీకు ఖర్చు మహా అంటే ఒక 5000 అంతే అవ్వచ్చు. సో ఇది ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే చేసి ఇచ్చేస్తారు, ఏం పెద్ద విషయం ఏం కాదు. GST నెంబర్ అనేది ఒక 5 రోజుల్లోనే వచ్చేస్తుంది. ఇంకొకటి, మీకు ఈ GST ట్రేడ్ లైసెన్స్ ఉంటే దీనిపైన మీరు బిజినెస్ లోన్ కూడా తీసుకోవచ్చు, కాస్త ట్రాన్సాక్షన్ బాగా జరిగిన తర్వాత. కాబట్టి అవన్నీ బెనిఫిటే కానీ లాస్ అయితే రాదనమాట. నెక్స్ట్ ఇది ఎలా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి అంటే నేను ప్రతిసారి చెప్పేదే, మళ్ళీ కూడా చెప్తున్నాను, ట్రైన్లో లగేజ్ బాక్స్ ఉంటుంది కదా, దాని ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. అదైతే చాలా రేటు తక్కువ అన్నమాట మనకి. ట్రైన్ లగేజ్ అనేది మీరు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్తో పోల్చుకుంటే, ఈ నవత VRL అటువంటి వాటితో పోల్చుకుంటే ఇది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ తక్కువ. నెక్స్ట్ స్పీడ్గా మీరు ఎక్కడికైతే బుక్ చేసుకుంటున్నారో స్పీడ్గా వస్తుంది అన్నమాట వాటితో పోల్చుకుంటే. సో మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేసి తర్వాత ఓకే అంటే ముందడుగు వేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.